మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోసయ్య మృతి పట్ల మాజీ మంత్రి ఆనంద్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని అతను ప్రాతినిధ్యం వహించే వేమూరు గ్రామంలో జన్మించిన వ్యక్తి రోసయ్య అని, రోసయ్య పరిపాలనా అధ్యక్షుడిగా ఆర్థిక నిపుణుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచులంచులుగా ఎదిగారన్నారు. వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ పెద్దల కొణిజెట్టి రోసయ్య గారు మృతి వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా బాధ కలిగిస్తా ఉంది. ఎందుకంటే ఆయన చూపించినటువంటి రాజకీయాలు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేరని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. రాజకీయాల్లో ఆజాత శత్రువుగా గౌరవంగా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆయన వేమూరు స్వగ్రామం కావడం అనేది చాలా గర్వపడతా ఉంటా. ఆ వేమూరు నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేను రోసయ్య గారితో ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అనుబంధం. ఇలా ముఖ్యంగా రోసయ్య గారు వేమూరు గ్రామంలో వార్డు సభ్యుడిగా గెలిచి ఉన్నటువంటి వ్యక్తి, దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దాకా ఎదిగినటువంటి వ్యక్తి, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొణిజెట్టి రోసయ్య గారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రోసయ్య గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలంటే అది కంపల్షన్, ఆ అవసరం ఉండేది ఆ ముఖ్యమంత్రికి. అంత గొప్ప వ్యక్తి రోసయ్య గారు. మరి ఆయన అనేక శాఖలు, ఆర్థిక శాఖ కానీ, రోడ్లు భవనాలు కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇట్లా వివిధ శాఖలకి మంత్రిగా చేసినా కూడా తనపైన అందైన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆయా శాఖలపైన. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆ రోజున ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా నేను ఉన్నా కూడా ఆయన సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ఎంతో గౌరవించేవాడు, ప్రేమించేవాడు. ఆయన తమిళనాడు గవర్నర్గా పదవి బాధ్యతలు విరమణ జరిగిన తర్వాత కూడా వేమూరులో మేము 2016లో చాలా గొప్ప స్థాయిలో పౌర సన్మానం చేశాం. ఎప్పుడు కూడా ఆ తీపి గుర్తులు మర్చిపోలేం. ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందించినటువంటి సేవలు, ఆయన చూపించినటువంటి మంచితనాన్ని ఇవాళ ప్రతిరోజు కూడా గుర్తించి చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చూపించినటువంటి రాజకీయాలు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేరని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. రాజకీయాల్లో ఆజాత శత్రువుగా గౌరవంగా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆయన వేమూరు స్వగ్రామం కావడం అనేది చాలా గర్వపడతా ఉంటా. ఆ వేమూరు నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేను రోసయ్య గారితో ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అనుబంధం. ఇలా ముఖ్యంగా రోసయ్య గారు వేమూరు గ్రామంలో వార్డు సభ్యుడిగా గెలిచి ఉన్నటువంటి వ్యక్తి, దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దాకా ఎదిగినటువంటి వ్యక్తి, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొణిజెట్టి రోసయ్య గారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రోసయ్య గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలంటే అది కంపల్షన్, ఆ అవసరం ఉండేది ఆ ముఖ్యమంత్రికి. అంత గొప్ప వ్యక్తి రోసయ్య గారు. మరి ఆయన అనేక శాఖలు, ఆర్థిక శాఖ కానీ,
రోడ్ల భవనాలు గాని మెడికల్ అండ్ హెల్త్ గాని ట్రాన్స్పోర్ట్ గాని ఇట్లా వివిధ శాఖలకు మంత్రిగా చేసినా కూడా తనవేన అందైన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆ శాఖలపైన అదే విధంగా ముఖ్యమంత్రిగా కూడా గౌరవ ప్రదమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు ఆ రోజున ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా నేను ఉన్నా కూడా ఆయన సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ఎంతో గౌరవించేవాడు ప్రేమించేవాడు ఆయన తమిళనాడు గవర్నర్గా పదవి బాధ్యతలు విరమణ జరిగిన తర్వాత కూడా వేమూరులో మేము 2016లో చాలా గొప్ప స్థాయిలో పౌర సన్మానం చేశాం ఎప్పుడూ కూడా ఆ దీపి గుర్తులు మర్చిపోలేం ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందించినటువంటి సేవలు ఆయన చూపించినటువంటి మంచితనాన్ని ప్రతిరోజు కూడా గుర్తించుకుంటూ అటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి భావిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి